కూతురి బర్త్డే రోజు భర్తను చంపిన భార్య ప్రియుడు. కర్పూరం స్కెచ్ రివర్స్. వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హ్యాపీగా పెళ్లి చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సొంతంగా షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. భర్త షాప్లో ఓ యువకుడు పనిచేస్తున్నాడు. భర్త ఉదయం షాపుకు వెళ్ళి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. ఎర్రగా లావుగా పొడుగ్గా ఉంటున్న భార్య మీద ఆమె భర్తకు రాను అనుమానం పెరిగిపోయింది. ఇదే సమయంలో షాప్లో పనిచేస్తున్న యువకుడు పదే పదే అతని యజమాని ఇంటికి వెళ్ళి గంట రెండు గంటలు అక్కడ కాలం గడిపొస్తున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తను బెడ్రూంలోకి దూరం పెడుతుందని ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఇటీవల కాలంలో భర్త అతని భార్యను చితకబాతున్నాడు. కూతురి పుట్టినరోజు వేడుకలు అతని ఇంట్లో గ్రాండ్గా నిర్వహించాడు. ఆ రోజు నుంచి అతను కనపడకుండా పోయాడు. కొన్ని రోజుల తర్వాత ఓ సంచిలో కనపడకుండా పోయిన వ్యక్తి శవమై కనిపించాడు. శరీరం నుంచి దుర్వాసన రాకుండా సంచిలో కర్పూరం ప్యాకెట్లు పూర్తిగా నింపేశారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఓ మహిళ ఓ యువకుడు యాక్టివా స్కూటర్లో వచ్చి శవం ఉన్న సంచి అక్కడ విసిరేసి వెళ్ళిపోయారని గుర్తించారు. పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని బెల్ట్ తీస్తే అసలు విషయం బయటకొచ్చింది. రాజస్థాన్లోని జైపూర్లోని నివారు ప్రాంతంలో శక్తి సింగ్ షెకావత్ అలియా శక్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శక్తి సింగ్ మంజురాథోడ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న శక్తి సింగ్ మంజురాథోడ్ దంపతులు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. శక్తి సింగ్ మంజురాథోడ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శక్తి సింగ్ సొంతంగా షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. మంజురాథోడ్ భర్త శక్తి సింగ్ షాపులో పంకజ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. శక్తి సింగ్ అతని దగ్గర పనిచేస్తున్న పంకజ్కు నెలకు 8,000 రూపాయలు డబ్బుతో పాటు ప్రతిరోజు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాడు. భర్త శక్తి సింగ్ ప్రతిరోజు ఉదయం షాపుకు వెళ్ళి రాత్రికి ఇంటికి చేరుకుంటున్నాడు. ఎర్రగా లావుగా పొడుగ్గా ఉంటున్న భార్య మంజురాథోడ్ మీద ఆమె భర్త శక్తి సింగ్కు రాను అనుమానం పెరిగిపోయింది. అదే సమయంలో షాప్లో పనిచేస్తున్న పంకజ్ పదే పదే అతని యజమాని శక్తి సింగ్ ఇంటికి వెళ్ళి గంట రెండు గంటలు అక్కడ కాలం గడిపి వస్తున్నాడు. తన దగ్గర పనిచేస్తున్న పంకజ్ తన భార్య మంజురాథోడ్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటాడని శక్తి సింగ్కు డౌట్ వచ్చింది. తన భార్య మంజురాథోడ్ అక్రమ సంబంధం పెట్టుకొని తను బెడ్రూంలో దూరం పెడుతుందని ఆమె భర్త శక్తి సింగ్కు అనుమానం మొదలైంది. ఇదే విషయంలో శక్తి సింగ్ మంజురాథోడ్ దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. తర్వాత షాప్లో పనిచేస్తున్న పంకజ్ను శక్తి సింగ్ పనిలో నుంచి తీసేశాడు. తన షాపు దగ్గరకు కానీ ఇంటి దగ్గరకు కానీ నువ్వు రాకూడదని పంకజ్కు శక్తి సింగ్ చెప్పాడు. కొంతకాలంగా శక్తి సింగ్ అతని భార్య మంజు సింగ్ను చితకబాతున్నాడు. ఈ నెల 2వ తేదీన శక్తి సింగ్ అతని కూతురి పుట్టినరోజు వేడుకలను ఇంట్లో గ్రాండ్గా నిర్వహించాడు. రాత్రి ఇంట్లో శక్తి సింగ్ పేకల దాకా మద్యం సేవించి బెడ్రూంలో పడుకున్నాడు. ఆ సమయంలో మంజు సింగ్ షాప్లో పనిచేసి ఉద్యోగం మానేసిన పంకజ్కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఇంట్లో బెడ్రూంలో నిద్రపోతున్న భర్త శక్తి సింగ్ కాళ్ళు కట్టేసిన అతని భార్య మంజురాతో తర్వాత తలుపులు తీసి పంకజ్ను ఇంట్లోకి రప్పించింది. తర్వాత పంకజ్ తాడు తీసుకుని శక్తి సింగ్ గొంతు బిగించి చంపేశాడు. 2 రోజుల పాటు ఇంట్లో ఇద్దరు కూతుర్ల కంట్లో శక్తి సింగ్ శవం కనపడకుండా మంజురాథోడ్ జాగ్రత్త తీసుకుంది. తర్వాత మంజురాథోడ్ పంకజ్ కలిసి గోని సంచిలో శక్తి సింగ్ చే శవం వేసి దుర్వాసన రాకుండా శవాన్ని కర్పూరం ప్యాకెట్లతో నింపేశారు. తర్వాత శవాన్ని యాక్టివా స్కూటర్లో తీసుకెళ్లి రోడ్డు పక్కన నిర్జీవ ప్రదేశంలో విసిరేశారు. మరుసటి రోజు నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని డీసీపీ రామ్ సింగ్ అంటున్నారు. హత్యకు గురైంది శక్తి సింగ్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులు శక్తి సింగ్ శవం చిక్కిన రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. ఆ సమయంలో ఓ మహిళ ఓ యువకుడు యాక్టివా స్కూటర్లో వచ్చి శక్తి సింగ్ శవం ఉన్న సంచి అక్కడ విసిరేసి వెళ్ళిపోయారని గుర్తించారు. పోలీసులు శక్తి సింగ్ భార్య మంజురాథోడ్ను అదుపులోకి తీసుకొని బెండ్ తీస్తే అసలు విషయం బయటకు వచ్చిందని డీసీపీ రామ్ సింగ్ మీడియాకు చెప్పారు.
తన అక్రమ సంబంధం విషయంలో తన భర్త శక్తి సింగ్ నిత్యం గొడవ చేసేవాడని, తను ప్రతిరోజు పట్టుకుని చితకబాతున్నాడని, అందుకే అతన్ని చంపేశామని మంజురాథోడ్ అంగీకరించిందని, ఆమెతో పాటు పంకజ్ను అరెస్ట్ చేశామని డీసీపీ రామ్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.